హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఈ క్యాప్ తోటి ఒక టాయ్ అయితే చూపిస్తాను. చాలా అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీ పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు దీంతోటి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే వచ్చే బెల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి రెండు వాటర్ బాటిల్ క్యాప్స్, ఒక టేప్ అండ్ ఒక పాడైపోయిన పెన్ను, ఏదో ఒక పెన్ను, అలాగే ఒక దారం తాడు ఏదైనా పర్లేదు, ఒక చాకు. ఫ్రెండ్స్ వేసుకొని, ఈ రెండు క్యాప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండు క్యాప్స్కి ఇలా టేప్ వేసేసుకోండి. సో ఇలా నీట్గా రెండు అంటించేసి టేప్ వేసేసేయండి. సో గట్టిగా టేప్ వేసేసేయండి. టేప్ వేసిన తర్వాత మనకి సెంటర్లో మార్కింగ్ చేయండి. సెంటర్లో కరెక్ట్గా సెంటర్లో ఉండాలి. సెంటర్లో ఒక మార్క్ లెక్క చేసేసుకోండి. మార్క్ లెక్క చేసేసుకొని మీ దగ్గర షోల్డరింగ్ రాడ్ ఉన్నా పర్వాలేదు, లేదా ఏదైనా డ్రిల్ మిషన్ ఉన్నా, లేదా ఏదైనా చాక్తో కూడా హోల్ చేసేసుకోవచ్చు. కాదే సెంటర్లో హోల్ చేసేయండి. మనకి ఆ పెన్ను ఆ సెంటర్ హోల్లో కూర్చునేలాగా, జస్ట్ ఇలాగా. సో ఒక హోల్ అయితే చేసుకోండి రెండు పక్కల సెంటర్లో. ఓకే, సెంటర్లో ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఇలాగా ఈ పెన్ తీసేసుకోండి. పెన్ను కొంచెం కట్ చేసుకోండి, ఫ్రెండ్స్ ఒక 1.5 ఇంచ్ అలాగా కట్ చేసేసేయండి. ఇలాగా పెన్ కట్ చేసేయండి, మనకి లెంత్ ఎక్కువ లేకుండా బాగుంటుంది. ఇలా కట్ చేసేసుకోండి. సో ఇలా కట్ చేసిన పీస్ని పడేయకండి, ఉంచండి. కొంచెం ఈ ఫెవికిక్ గమ్ గ్లూ ఏదన్నా మీ దగ్గర ఉంటే పెరిగెక్కి వేసేసి అంటించేసేయండి. ఇంకా పెన్ను ఆ హోల్స్లో నుంచి ఊడిపోకుండా ఉండదు గట్టిగా. సో ఇలాగా ఫెవికిక్ నీట్గా టైట్గా వేసేసుకోండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు దీంతో. సో పిల్లలకు కూడా చూపించండి, ఒకసారి చూస్తే చేసేసేస్తారు. సో ఇలాగా టైట్గా ఫెవికాల్ స్టిచ్ చేసేసేయండి. అలాగే చిన్న బాటిల్ తీసుకోండి ఫ్రెండ్స్, చిన్న బాటిల్లో ఒకటి తీసేసుకొని ఇక్కడ చూడొచ్చు. చిన్న బాటిల్ మనకి ఈ పీస్ ఉంది కదా, అంతవరకు కట్ చేసేసుకోండి. అంతవరకు అలా కట్ చేసేసుకొని ఇక్కడ చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోండి. మనకు వచ్చేసి సెంటర్లో ఇలా పెట్ చేసుకుని మనకి పెన్ బట్టే మందం కొంచెం కట్ చేసుకోండి. ఇలాగా సెంటర్లో ఉండాలి. ఇలా నీట్గా రెండు సైడ్లో పెన్ను దాంట్లో కూర్చునే విధంగా కట్ చేసేసాను. ఇలా టూ సైడ్స్ కరెక్ట్గా సెంటర్లో ఉండేలా టూ సైడ్స్ కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను సెంటర్లో నీట్ కట్ చేసి ఇలా పెట్టేశాను. చూసారా ఎలా తిరుగుతుందో ఇది. ఇంకేంటంటే అటు ఇటు కదలకుండా ఈ గ్యాప్లోనే కూర్చుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి కొంచెం దారం ఏదైనా తాడు తీసేసుకోండి. కొంచెం తాడు తీసేసుకొని, ఇందాక మనకి కట్ చేసిన పెన్ను ఉంటుంది కదా, కట్ చేసిన ముక్క, ఆ ముక్క తీసేసుకొని ఇలా కట్ చేసుకోండి.
ఇలా కట్టేసేసేయండి నీట్గా. చిన్నప్పుడు మనం ఆడుకున్న బొంగరాలాట గుర్తొస్తుంది గేమ్. సో ఇలా గట్టిగా కట్ చేసేయండి. కొంచెం మీ దగ్గర గ్లూ ఉన్న ఫెవికిక్ను కొంచెం దానికి వేసేసేయండి. చూడచ్చు రెడీ అయిపోయింది ఇంకా. సో మనం ఏం చేయాలంటే దీంట్లో వేసేసి చూడవచ్చు చాలా బాగా స్పీడ్గా అయితే తిరుగుతుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకోసం తెస్తూ ఉంటాను నేను. సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అందరితో వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూసారుగా వీడియో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే వచ్చే బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు.